నమస్కారం అండి, నేను డాక్టర్ శ్రావణి పుల్లూరి, క్లినికల్ డైరెక్టర్, నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్, మదీనగూడ. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హార్ట్ బీట్ అనేది మనకి ఏ మంత్లో తెలుస్తుంది, ఆర్ స్పెసిఫిక్గా ఏ వీక్లో మనకి క్లియర్గా చూడవచ్చు స్కాన్లో, అది ఇవాళ డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ జర్నీ అన్నమాట. సో వన్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత హార్ట్ బీట్ రావడం అనేది చాలా న్యాచురల్గా జరగాలన్నమాట. కొందరికి ఏంటి అని అంటే హార్ట్ బీట్ అనేది కంప్లీట్గా రాదు ప్రెగ్నెన్సీలో. సో దానికి మనం ఎటువంటి మెడిసిన్ కానీ ఏమీ చేయలేమన్నమాట. లైక్ హార్ట్ బీట్ అనేది న్యాచురల్గా రావాల్సిన ప్రాసెస్. సో ఇది యూజువల్గా ఏ వీక్లో మనం చూడొచ్చు. సో హార్ట్ బీట్ అనేది యూజువల్గా మనము ట్రాన్స్వెజైనల్ స్కాన్లో మనం క్లియర్గా అప్రిషియేట్ చేయగలుగుతాం. సో యూజువల్గా ఏంటి అంటే ఇది 6th వీక్ దాటిన తర్వాత మనకి ఇది స్కాన్లో కార్డియాక్ ఫ్లిక్కర్, అంటే జస్ట్ ఇట్లా ఫ్లిక్కర్ అంటే ఏంటంటే జస్ట్ ఇట్లా కొట్టుకుంటున్నట్టుగా ఏదో తెలుస్తుంది బట్ క్లియర్గా ఉండదు అన్నమాట. సో దాన్ని మనం కార్డియాక్ ఫ్లిక్కర్ అంటాం. సో యాక్చువల్గా హార్ట్ కొట్టుకుంటున్నట్టు మనకి ఆ హార్ట్ బీట్ సౌండ్ అనేది మనం స్కాన్లో అప్రిషియేట్ చేయాలంటే కనుక యూజువల్గా 7th వీక్ తర్వాత మనకి ఇది క్లియర్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఈ హార్ట్ బీట్ మానిటరింగ్ అనేది యూజువల్గా మనం టిల్ 3rd మంత్ వరకు ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే హార్ట్ బీట్ అనేది చాలా అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఏ టైంలో అయినా హార్ట్ బీట్ ఆగిపోతుంది అన్నమాట చాలామందికి. సో ఎవ్రీ 2 వీక్స్ మనం గ్రోత్, బేబీ గ్రోత్ యాజ్ వెల్ యాజ్ హార్ట్ బీట్ అనేది మానిటర్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకే యూజువల్గా ఏంటంటే కన్ఫర్మ్ అయిన తర్వాత 5 వీక్స్కి ఒకసారి, మళ్ళీ 7 వీక్స్కి ఒకసారి, మళ్ళీ 9th వీక్ ఒకసారి, మళ్ళీ డైరెక్ట్ 12th వీక్ ఎన్టీ స్కాన్కి ఒకసారి పిలుస్తాము. సో ఈ 2 వీక్స్ ఎందుకంత స్ట్రిక్ట్ మానిటరింగ్ చేస్తామంటే మనకు హార్ట్ బీట్ అనేది ఉందా లేదా, గ్రోత్ అనేది అప్రోప్రియేట్ ఉందా లేదా, లైక్ వాళ్ళ జెస్టేషనల్ ఏజ్తో ఈ గ్రోత్ అనేది కోరిలేట్ అవుతుందా లేదా, అంటే ఇన్ని మంత్స్కి బేబీ గ్రోత్ అనేది అన్ని మంత్స్కి కోరిలేట్ అవుతుందా లేదా, హార్ట్ బీట్ రెగ్యులర్గా ఉందా లేదా, ఎంత ఉంది హార్ట్ బీట్ అనేది చూస్తాం. సో యూజువల్గా హార్ట్ బీట్ అనేది మనకి యూజువల్గా 130 బీట్స్ పర్ మినిట్ టు 170 బీట్స్ పర్ మినిట్ వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు ఫిక్స్డ్ అనేది ఉండదు, యూజువల్గా వేరియబుల్ అన్నమాట హార్ట్ బీట్ అనేది. బట్ ఏంటంటే ఫీటస్ టైంలో మనలాగా కాకుండా హార్ట్ బీట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకు యూజువల్గా 70 to 80 బీట్స్ పర్ మినిట్ ఉంటే ఈ ఫీటస్ స్టేజ్లో ఏంటి అంటే మనకి ఎక్కువ ఉంటుంది హార్ట్ బీట్. సో 130 to 170 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనము క్లియర్గా ఫోకస్ చేస్తే కనుక మనకి స్కాన్లో గ్రాఫ్ లాగా మనము సౌండ్తో పాటు అప్రిషియేట్ చేయవచ్చు అన్నమాట. అండ్ ఆఫ్టర్ 13th వీక్ ఏంటి అంటే మనకి ఈ విజిట్స్ అనేవి తగ్గుతాయి. యూజువల్గా 1 మంత్కి ఒకసారి విజిట్ అనేది ఉంటుంది, ఎందుకంటే మనకి రిస్క్ ఆఫ్ అబార్షన్ అనేది 1st 3 మంత్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 3rd మంత్ మనకి ఈ విజిట్స్ కూడా, యాంటీనేటల్ విజిట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో హార్ట్ బీట్ కాపాడుకునేందుకు లైక్ ఏమైనా జాగ్రత్తలు ఉంటాయా, లేదా అబార్షన్ అవ్వకుండా హార్ట్ బీట్ ఆగిపోకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక అది యూజువల్గా మన చేతిలో ఉండదు. బట్ ఏంటి అంటే మనం రెగ్యులర్గా ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు లైక్ జర్నీస్ అవాయిడ్ చేయడం, 2-వీలర్ పైన జర్నీస్ అవాయిడ్ చేయడము, ఫాస్ట్గా వాక్ చేయడము, కడుపు పైన ఒత్తిడి పడే ఎక్సర్సైజెస్ చేయడము, లేదా లాంగ్ జర్నీస్ చేయడము, లేదా హస్బెండ్ వైఫ్ ఇంటర్కోర్స్ అనేది, ఇవన్నీ అవాయిడ్ చేస్తే కనుక మనము ఒక 3rd మంత్ వరకు అన్ఈవెంట్ఫుల్ ఏమన్నా ఉంటే కనుక అవి మనం అవాయిడ్ చేయవచ్చు అన్నమాట. సో దీని గురించి ఇంకేమైనా వివరాలు తెలుసుకోవాలన్నా కానీ ఫీల్ ఫ్రీ టు విజిట్ నెస్ట్ ఫర్టిలిటీ సెంటర్ మదీనా కూడా. అలాగే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you.